తెలంగాణ రాష్ట్ర బడ్జెట్పై మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. బడ్జెట్ ప్రసంగం ఓ రాజకీయ ప్రసంగంలా ఉందన్నారు. బడ్జెట్లో అసలు దళితులు, ఐటీ పారిశ్రామిక వర్గాల ప్రస్తావనే లేదన్నారు. రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ కుంటుపడిందన్నారు. ఈ రాష్ట్ర బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందని విమర్శించారు. అనేక అంశాలు పెట్టబోతున్నట్టుగా ప్రత్యక్షంగా చెప్పి రైతులకు ఆల్రెడీ మోసం చేశారు. బడ్జెట్లో వాళ్ళ నైజం కూడా స్పష్టంగా బయటపడింది. గత ప్రభుత్వం అన్ని రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని, వాళ్ళ ఆర్థికాభివృద్ధిని కాంక్షించి అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఒక్క పథకం మీద కూడా ఇప్పుడు స్పష్టత లేదు. ఫర్ ఎగ్జాంపుల్, యాదవుల కోసం ఉన్నటువంటి, వాళ్ళ అభివృద్ధి కోసం పెట్టినటువంటి గొర్రెల పెంపకం పథకాన్ని టోటల్గా మూసివేసినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఇప్పటికే యాదవ సోదరులు చెల్లించిన డిపాజిట్ కూడా తిరిగి వాపసు తీసుకున్న ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా లేదు. అత్యంత అడుగు వర్గాలు అని డబ్బా కొట్టినట్టు కొడుతూనే వాళ్ళు గొంతు కోసింది ప్రభుత్వం. దళిత వర్గాల కోసం గణితంలో ప్రవేశపెట్టబడ్డ విప్లవాత్మకమైనటువంటి దళిత బంధు పథకాన్ని ప్రస్తావన కూడా లేదు. ఇది చాలా దురదృష్టకరం. దళిత సమాజం పట్ల వీళ్ళకు ఉన్నటువంటి నిర్లక్ష్యానికి, వాళ్ళ ఫ్యూడల్ విధానానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం కూడా అవసరం లేదు. అదేవిధంగా మత్స్యకారులకు భరోసా లేదు, ఎవరికి కూడా చెప్పుకోదగ్గ భరోసా లేదు. ఇందులో విశేషం హైలైట్ ఏంటంటే, ఆర్థిక మంత్రి ప్రతి మాటను ఒత్తి ఒత్తి, ఆ డబ్బు వచ్చినప్పుడు అదేందుకు పెద్ద మహాప్రపంచ విజయంలాగా ఒత్తి ఒత్తి చెప్పడం తప్ప కొత్తది ఏమి లేదు. ఒత్తి ఒత్తి పలుకులు పలకడం తప్ప కొత్తగా చెప్పింది ఏమి లేదు. ఏ ఒక్క కొత్త సంక్షేమ పథకం కానీ ఏది కూడా లేదు. మహిళల పట్ల కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉండే, కానీ వాళ్ళు మేము లక్ష కోట్లతో అన్ని రుణాలు, ఆ రుణాలు వీలేదో ఇస్తున్నట్టుగా, అది ఆల్రెడీ ఉన్న స్కీమే, నథింగ్ న్యూ అబౌట్ ఇట్, ఏమి లేదు. వెరసి ఇష్యూ యాజ్ ఏ హోల్. దురదృష్టం ఏంటంటే, చాలా బ్యాడ్ లక్ ఏంటంటే, మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఒక 6 మాసాల సమయం వాళ్ళకి ఇవ్వాలని మేము అనుకున్నాం. నేను కూడా శాసనసభకు పెద్దగా రాలేదు, కానీ ఈరోజు బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ జరగలేదు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్బక ప్రభుత్వం ఇప్పటి వరకు పాలసీ ఫార్ములేషనే చేసినట్టుగా కనపడతలేదు. వ్యవసాయం ఉంది, మాకు స్పష్టమైన అవగాహన ఉండే, ఈ రాష్ట్రంలో వ్యవసాయ అనేక అంశాలు పెట్టబోతున్నట్టుగా ప్రత్యక్షంగా చెప్పి రైతులకు ఆల్రెడీ మోసం చేశారు. బడ్జెట్లో వాళ్ళ నైజం కూడా స్పష్టంగా బయటపడింది. గత ప్రభుత్వం అన్ని రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.